ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి ఇరవై ఒకటి వారం శుక్రవారం తిథి ఏకాదశి మధ్యాహ్నం 3:32 వరకు నక్షత్రము పూర్వభాద్ర మధ్యాహ్నం 12:26 వరకు వర్జము రాత్రి 10:58 నుండి 12:44 వరకు దుర్ముహూర్తము ఉదయం 8:14 నుండి 9:05 వరకు మరియు మధ్యాహ్నం 12:29 నుండి 1:20 వరకు శుభ సమయం ఉదయం 6:00 నుండి 6:30 వరకు మరియు సాయంత్రం 5:30 నుండి 6:08 వరకు రాశి ఫలాలు మేషరాశి చిన్న చిన్న అవసరాలకు గాను అధికంగా శ్రమించవలసి రావడం వలన ఒత్తిడి అధికంగా ఉంటుంది. మిత్రవర్గంలో కొంతమంది మీతో విభేదిస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మేషరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు కులదైవాన్ని పూజించడం, పితృదేవతల అనుగ్రహం కొరకు గోసేవ చేయడం చెప్పదగిన సూచన. వృషభ రాశి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ పరపతిని ఉపయోగించి అతి ముఖ్యమైన వ్యవహారాలను సానుకూలపరుచుకోగలుగుతారు. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. వృషభ రాశివారు ఆర్థికపరమైన పురోభివృద్ధి కొరకు లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి రచనా వ్యాసంగాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. హోదాలను పెంచే ఒకనొక సంస్థలో సభ్యత్వాన్ని తీసుకుంటారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో మెలకువలు పాటించండి. వాహన సౌఖ్యం పొందుతారు. మిథున రాశివారు మనోసంకల్పాలు నెరవేరడం కొరకు తెల్లచిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం చెప్పదగిన సూచన. కర్కాటక రాశి కుటుంబంలో ఇతరుల జోక్యం అప్రశాంత వాతావరణానికి కారణమవుతుంది. మొహమాటాలకు పోయి కొన్ని కార్యక్రమాలను నిర్వహించవలసి వస్తుంది. చేబదుళ్లను అధికంగా చేస్తారు. కర్కాటక రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ రుణముక్తి గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి ఉన్నతాధికారులకు బహుమతులను అందించడానికి గాను చిన్నపాటి కొనుగోళ్లను సాగిస్తారు. అవసరాలను పరిగణలోకి తీసుకుని ఇష్టం లేకపోయినా కొన్ని కార్యక్రమాలను చేపడతారు. సింహరాశివారు దుర్గాస్తుతిని పారాయణం చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. కన్యారాశి చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పును సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఆధిక్యతను కలిగి ఉంటారు. కన్యారాశివారు లక్ష్మీదేవిని ఆరాధించడం, శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం శుభదాయకం. తులారాశి ఉత్తర ప్రత్యుత్తరాల వలన శుభవార్తలను అందుకోగలుగుతారు. సామాజికంగా మీ వ్యక్తిగత హోదాను పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలలో స్వల్పమైన అభివృద్ధిని సాధించగలుగుతారు. తులారాశివారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం, అభిలాషాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి
జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలను రూపుమాపుకోవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. దైవచింతన కలిగి ఉంటారు. వృశ్చిక రాశివారు శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. కాంట్రాక్టుదారులకు శ్రమ మీద ఫలితాలు సానుకూల పడతాయి. స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం చెప్పదగినది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. స్వల్ప ధనలాభ సూచన. ధనుస్సు రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. ఆర్థికంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏవీ ఏర్పడవు. యథార్థవాది లోక విరోధి అన్న నానుడి మీ అనుభవంలోనికి వస్తుంది. సామాజిక సేవలో పాల్గొని ఔదార్యం కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. మకర రాశివారు తెల్లని పువ్వులతో లక్ష్మీదేవిని ఆరాధించడం శుభదాయకం. కుంభరాశి. అదృష్టానికి దగ్గరగా రోజులు నడుస్తున్నట్లు భావిస్తారు. ఈమెయిల్స్ వంటివి సకాలంలో సరిచూసుకోవడం చెప్పదగినది. రహస్యమైన ఆలోచనలు, ప్రణాళికలు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి. కుంభరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు అష్టమూలికా గుగ్గిలం ఉపయోగించడం శ్రేయస్కరం. మీనరాశి. ఆర్థికపరమైన పురోగతి బాగుంటుంది. ప్రజా సంబంధాలు పెంచుకునడానికి గాను చేసే ప్రయత్నాలు సూత్రప్రాయంగా ఉంటాయి. ఉన్నత విద్యాభ్యాసానికి గాను బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. మీనరాశివారు అనుకున్న పనులలో ఆటంకాలు తొలగడం కొరకు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేష కవచాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.